ఆర్థిక ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు అంతా డొల్లే అని తేలిపోయింది ఇచ్చింది ఏమీ లేదు రుణాలు ఇచ్చారు పన్నులకు సంబంధించి మినహాయింపులు లేవు కానీ టైం పొడిగించారు అంతే ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఫెసిలిటీసే అది కూడా బ్యాంకు రుణాలే కాకపోతే పేపర్ల మీద లెక్కలు కట్టి అది డబ్బుతో లెక్క కట్టి చూపించారు ఇన్ని వేల కోట్లు ఇచ్చామని ఇది ఆర్బీఐ బ్యాంకులు ఇచ్చేవే కదా మరి బ్యాంకులు వాటి వాటిని ఇస్తాయా నిజంగా చూసినట్లయితే అది ఎండ్ కస్టమర్కి ఎవరైతే కొనుగోలుదారులకు అందుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టోటల్గా చూస్తే ఎంఎస్ఈఎంఈలకు రుణాలు డిస్కమ్లకు రుణాలు పిఎఫ్ మేమే కడతాం ఇంకా కాంట్రాక్టర్లకు మరో ఆరు నెలల గడువు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత టైము ఇలా ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా జస్ట్ పేపర్ మీద చూపించేవే కేవలం బ్యాంకులు ఇచ్చే రుణాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈపీఎఫ్కి కట్టుకునేటువంటి అంశం ఇప్పట్లో కట్టాల్సిన అవసరం లేదు సో సో టోటల్గా చూసినట్లయితే ఇవన్నీ ఫెసిలిటీస్ మాత్రమే దాన్ని డబ్బులతో లెక్క కట్టి అలా చూపించారు కాబట్టి ఎండ్ కస్టమర్కి వినియోగదారుడి చేతికి ఏం అందుతుంది అతని చేతికి ఏమన్న ఇస్తారా క్యాష్ ట్రాన్స్ఫర్ లాంటిది ఉంటుందా అన్నటువంటి అంశాల మీద ఇంకా ఎన్నో ఊహాగానాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు అంతా డొల్లే అని విమర్శలు వస్తున్నాయి